కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని తేజస్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ టెక్నికల్ విభాగంలో మరో 16 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్టు అకాడమీ డైరెక్టర్ సతీష్ రావు తెలిపారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. గత 10 ఏళ్లలో మొత్తం 1359 మంది తమ దగ్గర శిక్షణ తీసుకుని డిఫెన్స్ రంగంలో ఉద్యోగాలు పొందారన్నారు. ఇంటర్ డిగ్రీ విద్యతో పాటు డిఫెన్స్ కోచింగ్ కోసం తమ దగ్గర ప్రస్తుతం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని చెప్పారు సతీష్ రావు. తేజస్ అకాడమీ ఇచ్చిన శిక్షణతోనే తమ ఉద్యోగాలు సాధించామన్నారు విద్యార్థులు. మా సంస్థ నుంచి ఇంతమంది దేశ సేవలో పాల్గొంటున్నందుకు మాకు గర్వంగా ఉంది. మా తేజస్ అకాడమీలో ఇంటర్తో పాటు డిఫెన్స్, అదేవిధంగా డిగ్రీతో పాటు డిఫెన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఈ ఉద్యోగాలపైన అవగాహన కల్పిస్తూ ఉద్యోగాలు అప్లై చేయడం జరుగుతుంది. చిన్న ఏజ్లోనే జీవితంలో స్థిరపడాలనే యువకులకు ఉన్న ఏకైక అవకాశం డిఫెన్స్ రంగం మాత్రమే. 17 సంవత్సరాల నుంచి మనకు డిఫెన్స్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కలవు. కావున విద్యార్థులు గుర్తించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వించే విధంగా డిఫెన్స్ రంగాలను ఎంచుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మా తేజస్ అకాడమీ నుంచి ఆర్మీ విభాగంలో 735 మంది, అదేవిధంగా ఇండియన్ నేవీలో 306 మంది, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్లో 136 మంది, కోస్ట్ గార్డ్లో 44 మంది, ఎస్ఎస్సి జీడి విభాగంలో 138 మంది, మొత్తం 1359 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఈ 16 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. వీరు 3 ఫిబ్రవరి ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. చిన్న ఏజ్లోనే ఉద్యోగాలు సాధించినందుకు మాకు సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. మొదటిగా చూసుకోవాలంటే డిఫెన్స్ రంగంకు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలో ఏమో అని చాలా అంటే చాలా ఆలోచించాము. మా అన్నయ్య నాకు ఎంతో సహాయపడి ఈ డిఫెన్స్ రంగం తేజస్ చాలా మంచిగా ఉంది, కరీంనగర్లో ఉంది అని తెలుసుకొని ఇక్కడ జాయిన్ చేశాడు. తర్వాత సతీష్ రావు సార్, డైరెక్టర్ సార్ ఎంతో ఆర్థికంగా సహాయం చేశాడు. ఫీజు విషయంలో కానీ, సబ్జెక్ట్ విషయంలో కానీ లెక్చరర్స్ కూడా చాలా అంటే చాలా సబ్జెక్ట్ నేర్పుతూ డౌట్స్ ఉన్నాయని ఎటువంటి ఏంటనే క్లారిఫై చేసుకుంటూ, గ్రౌండ్ విషయంలో కూడా సార్స్, పీటీ సార్స్, శేఖర్ సార్, తిరుపతి సార్ కూడా చాలా అంటే చాలా వేసారు. రిపిటేషన్స్ కానీ వాళ్ళ కష్టపెట్టడంతోనే రన్నింగ్ అనేది అక్కడ పాసిబుల్ అయింది. అలా న్యాబ్ వేసేసారు. మొన్న డిసెంబర్లో జరిగినట్టు పరీక్ష రాశాను, మొన్న రిజల్ట్ రావడంతో పాస్ అయ్యి ఈరోజు ఇక్కడ ఎస్ఎస్ఆర్ జాబ్తో చాలా ఆనందంగా ఉన్నాను. ముందుగా తేజస్ డిపార్ట్మెంట్కి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే మేము చూజ్ చేసుకున్న వే అనేది చాలా బాగుంది సార్. మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ గ్రౌండ్ వర్క్, సబ్జెక్ట్ వర్క్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరింగ్, ఏ స్టూడెంట్కి ఎలా ప్రోత్సహించాలి, ఏ స్టూడెంట్కి ఎలా ఎంకరేజ్మెంట్ చేయాలి అనేది చాలా బాగుంది సార్. మీరు ఎవరిపైన అయితే కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నారో స్టూడెంట్ చాలా ముందుకెళ్తున్నారు సార్, ఇది చాలా సంతోషం. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ ఈరోజు మీ ముందుంది, దీనికి మీరు చాలా సంతోషంగా ఉన్నారు. నేను రాగానే మీ ఆనందాన్ని అర్థం చేసుకోగలిగాను సార్. ఇక ముందు కూడా ఇలాగే స్టూడెంట్స్ అందరూ రక్షణ రంగంలో దూసుకెళ్లాలని, తేజస్ డిఫెన్స్ని ముందు ముందు ఇంకా ఉన్నతంగా చూడాలని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. తేజస్ డిఫెన్స్ అకాడమీకి ముందుగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో బీటెక్ కానీ ఎంటెక్ కానీ అలా ఎన్నో పెద్ద పెద్ద కోర్సులు చేసి నిరుద్యోగులుగా చాలామంది జీవితాన్ని సాగిస్తున్నారు. అలాంటి ఈ తరుణంలో అతి తక్కువ అంటే 10th ఇంటర్తోనే ఏదో ఒక ఉద్యోగం సాధించి ఫ్యామిలీకి ఒక రకంగా తోడ్పాటునివ్వడం కాకుండా లైఫ్లో సెటిల్ చేయడం అనేది అండ్ స్టూడెంట్స్ అందరికీ ఈ సంస్థ చూపుతున్న ఒక మార్గదర్శకంగా దీన్ని చెప్పుకోవచ్చు.